నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసఖులు. ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన పరాజితులు అనే నవలను ధారావాహికంగా విందామండి. ఇవాటి నుండి ఈ నవల తరుణ మాసపత్రికలో 1976 ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. మహానగరం, సంధ్యా సమయం, నియాన్ లైట్లతో అప్పుడప్పుడే ముస్తాబు చేసుకుంటోంది ఆ నగరం. దీపాల కాంతిలో ధగధగ మెరుస్తోంది. ఎటు చూసినా ఎడతెగని జనప్రవాహం. రోడ్లన్నీ చీమల బారుల్లా, కార్లు బస్సులు కదలాడుతున్నాయి. హోటళ్ళు, సినిమాలు, దుకాణాలు, ఎక్కడ చూసినా జనం. ఎటు చూసినా హడావుడిగా పరుగులెత్తే ప్రజావాహిని. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఇళ్ళు, మేడలు, బళ్ళు, మనుషులు, తినేవారు, తినేందుకు లేనివారు, వినోదించేవారు, ఏడ్చేవారు, రకరకాల మనుషులు. రంగురంగుల సీతాకోక చెలుకల్లా అలంకరించుకున్న బెల్ బాటమ్, షిఫాన్ శారీ, బాబ్డ్ హెయిర్ అమ్మాయిలు, హాట్ ప్యాంట్సు, లింగుయిలు, సెల్వార్లు, టైట్ ప్యాంట్లు, గురు షర్ట్లు, నిగనిగలాడే బూట్లు, టెర్లిన్ పంట్లాములు, లుంగీలు, చెప్పులు, పేవ్మెంట్ మీద కదలాడే వందలాది జనాల మధ్య జయ నడుస్తుంది. ఎక్కడికో ఎందుకో ఆమెకే తెలీదు, నడుస్తుంది. నడిచేందుకు ఓపిక లేకపోయినా నడుస్తూనే ఉంది. కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తుంది. తలెత్తి నగర శోభను తిలకించే ఓపిక లేనట్లే. కళ్ళెత్తి చూస్తే ఎక్కడ అత్యాచారాలు, అన్యాయాలు, మోసాలు చూడాల్సి వస్తుందోనని భయపడుతున్నట్లో తల వంచుకు నడుస్తుంది. మధ్య మధ్య ఆగిపోయి బరువుగా ఊపిరి తీసుకుంటోంది. రంగురంగుల చెప్పులు, బూట్లు కాళ్ళ మధ్య చెప్పులైనా లేని రెండు గులాబీ పూల లాంటి ఆ పాదాలను చూసి అప్రయత్నంగానే కుతూహలంగా తలెత్తి చూస్తున్నారు జనం. అంతా హడావుళ్ళోనూ చూశాక ఒక్క క్షణం చకితులవుతున్నారు. గులాబీ పువ్వు మీద దుమ్ము పెరిగిపోయినట్లు ఆమె గులాబీ రంగు శరీరం నిండా దుమ్ము ధూళి. బారెడు నల్లతాచు లాంటి జుత్తు తైల సంస్కారం లేక చిందరవందరగా రేగి ఉంది. ఆమె మొహంలో నిరాశ నిస్పృహలు. కాళ్ళు కళ్ళు తేలిపోతున్నట్లు నడుస్తున్న ఆమెను చూసి పాపం పిచ్చిది కాబోలు. ముష్టిదేమో, ముష్టిదైతే ఎంత బాగుంటుందా, బ్రతికి చెడిందేమో, ఏ లేనింటితో పాపం, ఏం కష్టమో అనుకుంటూనే అంతకంటే ఆలోచించే ఓపిక లేక ఏం కష్టమో ఆరా అడిగి తీర్చే తీరిక లేని వాళ్ళంతా నడిచి వెళ్ళిపోతున్నారు. ఎవరి బ్రతుకులు వాళ్ళవి, ఎవరి సమస్యలు వాళ్ళవి, మరొకరిని పలకరించేందుకైనా తీరిక దొరకని, సమయం చిక్కని అతి బిజీ నగర వాతావరణం అది. జయ నడిచి నడిచి ఇక నడిచేందుకు ఓపిక లేనట్లు ఎదురుగా కనిపించిన సిమెంటు బెంచి మీద చతికెలబడింది. అది సముద్రపొడ్డు. సముద్రపు చల్లని గాలి తగలగానే ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లు జయ బరువుగా ఊపిరి తీసుకుని కళ్ళు మూసుకుని బెంచి కమ్మీ మీద తల అంచుకుంది. ఆమెకు మొహం తిరుగుతోంది. కళ్ళ ముందు చీకటి వలయాలు కదలాడుతున్నాయి. ఆమె అప్పటికి భోజనం చేసి 35 గంటలైంది. కప్పుటి 2 బ్రెడ్ ముక్కలు తిని 12 గంటలైంది. కడుపు పట్టినని నీళ్లు తాగి గంటయింది. నీళ్లు తప్ప తాగేందుకు తినేందుకు ఇప్పుడు ఆమె దగ్గర ఏమీ లేదు. ఆఖరి 10 రూపాయి 12 గంటల క్రితమే ఖర్చయింది. ఆమె దగ్గర మిగిలింది ఆమె శరీరం తప్ప. ఆ శరీరం మీద 10 పైసలు విలువ చేసే వస్తువు ఏదీ లేదు. ఆ శరీరంలో ఇంకా యవ్వనం మిగిలింది. సగం పాడైనా ఇంకా మగాణ్ణి ఆకర్షించగలిగే పాటి అందం ఉంది. ఆమె బట్టలు మాసినా, జుత్తు మాసినా, వన్నె కాస్త తరిగినా శరీర సౌందర్యం ఉంది. అందుకే ఒంటరిగా ఎంతోసేపు నుంచి కూర్చున్న ఆమె మీద ఎందరి మగవాళ్ళ కళ్ళు పడ్డాయి. డబ్బు, హోదా, పరువు ప్రతిష్ట గల మగవాళ్ళు కళ్ళతో చూసి ఎవరో అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. నీతి నిజాయితీ గల పురుషులు అయ్యో పాపం ఏమైందో, అయినింటి పిల్లలాగే ఉందనుకుంటూ వెళ్తున్నారు. ఆమె వేషం బీదరకాన్ని సూచిస్తున్న ఆమె రూపు చూసి తమలాంటి వారికి అందని బాపతనుకుంటూ ఆఖరి తరగతి మగవాళ్ళు ఆమెను ఆశగా ఆరాటంగా చూస్తూ చూపులతో సంతృప్తి పడి వెళ్ళిపోతున్నారు. కానీ కేవలం చూపులతో సంతృప్తి పడలేని ధైర్యస్తులు అందిపుచ్చుకుని ఆనందించేంతవరకు తోచని మరికొందరు, ప్రయత్నించి చూస్తే ఏం పోయింది అనుకునే రకం కొందరు, ఇదేదో ఆకలి బాపత మనిషి డబ్బుకు తప్పక లొంగుతుంది 5వ 10వ పాడేస్తే అని ఆలోచిస్తూ కొందరు ఆ చుట్టుపక్కల తచ్చాడుతూ నిస్త్రాణగా తలవాల్చి పడుకున్న జయను చూస్తూ ఏ రకంగా పిలవాలి,
ఏ రకంగా బుట్టలు వేయాలి అని ఆలోచిస్తున్నారు. ఆమె ఒంటరిది అని వాళ్ళు ధృవపరచుకున్నాక మరింత ప్రోత్సాహం వచ్చింది వాళ్ళకి. అందరిలోకి సాహసవంతుడు అప్పటికే సారా కైపు సగమెక్కి మిగతా సగం కైపిచ్చి ఆడదాని కోసం చూస్తూ జయను చూసి గుటకలు మింగుతున్నాడు. ఇందాకటి నుంచి బీచ్లో జనం పలచబడ్డాక జనం ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవటం ఆరంభించాక నెమ్మదిగా జయ కూర్చున్న బెంచి మీద ఏం ఎరగనట్టు కూర్చున్నాడు. సిగరెట్ తీసి వెలిగించాడు, దగ్గాడు, సకిలించాడు, తుమ్మాడు. ఏం చేసినా జయలో కదలిక లేకపోవటం చూసి విసిగెత్తింది. చుట్టూ చూసి తమనెవరూ గమనించడం లేదని నిర్ధారణ చేసుకున్నాక జయ చేతి మీద చెయ్యి వేసి తట్టాడు. జయ ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. తన పక్కన కూర్చున్న ఆ మనిషిని అయోమయంగా చూసింది. ఆమె కళ్ళు నీరసంతోనో నిద్రమత్తుతోనో ఇంకా పూర్తిగా విడలేదు. తెల్లబోయి అయోమయంగా చూస్తున్న జయను చూసి కన్నుగీటాడు అతను. జేబులో నుంచి 5 రూపాయల నోటు తీసి ఆమె కళ్ళ ముందు ఆడించాడు. ప్యారి ఆవోగి అన్నాడు. జయకి ఆ మాటలు వినపడలేదు. 5 రూపాయల నోటు మాత్రం కళ్ళకు కనిపించింది. వెంటనే మత్తు దిగింది. కళ్ళు పూర్తిగా విచ్చుకున్నాయి. ఆశగా ఆరాటంగా ఆ నోటు వంకే చూసింది. లో అంటూ అందించాడు అతను ఆమె కళ్ళల్లోని ఆకలిని చూసి. ఆమె సందేహిస్తూ అతని వంక చూసింది. లేలో మరింత ముందుకు చాచాడు జయ్య. అతను సందేహంగా బెదిరిగా చూసింది జయ. చారల లుంగి, చేతులు బన్నీను, మెడకి స్కార్ఫు, నోట్లో బీడి, గిరజాల చుట్టూ ఎర్రటి కళ్ళు. అతన్ని చూసి నోటు అందుకోవడానికి ముందుకు వెళ్ళిన చెయ్యి వెనక్కి లాక్కుంది. ఆమె సందేహం గమనించి అతడు నోటు జయ చేతిలో పెడుతూ గుప్పిటి మూసి ఖానా నహికాయా అన్నాడు సానుభూతి చూపిస్తూ. జయకు మిగతాది అర్థం కాకపోయినా ఖానా అన్న మొక్కకి అర్థం బోధపడి చప్పున ఆరాటంగా తలాడిస్తూ, అవునండి, నిన్నటి నుంచి భోజనం చేయలేదు, మీకు దండం పెడతాను. నాకు భోజనం పెట్టించారంటే మీరే పని చెప్తే ఆ పని చేస్తాను. ఈ 5 రూపాయలకు మీరేం పని చెప్పినా చేస్తాను. ఆరాటంగా గబగబా అంటూ దండం పెట్టింది. ఓ, తెలుగుదానివేనా? నీ యాసం చూసి ఎవరో అనుకున్నా. తిను తిను పిల్లా, పర్వాలేదు. నీకెంత కావాలిస్తే అంత తిను. అదిగో ఆ ఎదురుగా కనపడే హోటల్కి వెళ్ళు, కడుపు పట్టినంత తినిరా. ఓ, బేగెళ్ళు, హోటల్ కట్టేస్తారు. నేను ఇక్కడే కూర్చుంటా, మిగతా డబ్బులు పట్టుకురా అన్నాడు. జయ సంతోషంతో కృతజ్ఞతతో ఉక్కిరి బిక్కిరవుతూ తడబడుతూ లేచి నిలబడి మరొకసారి నమస్కారం చేసి, మీ మేలు మర్చిపోలేనండి, ఆకలికి చచ్చిపోకుండా కాపాడారు, మీరేం చెప్పినా చేస్తానండి అంది. సరే, ముందెళ్ళి తిండి తిను. ఇదిగో డబ్బులు అట్టుకుని పారిపోతావేమో, నేను నిన్న నుంచి చూస్తూ ఉంటా, మోసం చేసావో జాగ్రత్త, బెదిరించాడు. రామరామ, తిండి పెట్టిన పుణ్యాత్ములు, మిమ్మల్ని మోసం చేస్తానా? ఇప్పుడే వచ్చేస్తా. జయ తేలిపోతున్న కాళ్ళు తడబడుతూ ఉండగా గబగబా రోడ్డు దాటి హోటల్ వైపు వెళ్ళింది. జయ వెళ్ళిన వైపు చూస్తూ బీడి వెలిగించుకున్నాడు అతను. ఏరో, ఈ పిట్ట వల్ల పడినట్టుందే అన్నాడు ఇంకొకడు దగ్గరకు వచ్చి బీడి దమ్ము లాగుతూ. ఏది ఇంకా పూర్తిగా పడలేదు, చూస్తుంటే మన సంగతి బోధపడినట్టు లేదు. అలాంటి సరుకు కాదు కావాలా, తిండి తినటానికి ఉత్తపుణ్యానికి డబ్బిచ్చానని అనుకుంటున్నట్టుంది ఎర్రి మాలోకం. నానే పని చెప్పినా చేస్తానంటుంది, దండాలు పెడుతుంది అని ఎగతాళిగా అంటూ బీడి పొగ వదలసాగాడు. ఎర్రగా బుర్రగా బాగుందిరో, ఇది చేయజారు నీకు. ఎవరితో బతుకు సడిందానిలాగా ఉంది, బెదరగొట్టకు, నాకు కూడా వాటా పెట్టు, నా 1 రూపాయి డబ్బులు అడేస్తా అన్నాడు. ఎల్లహే, ఇక్కడి నుంచి ముందు నా పని కానీ, ఆ తర్వాత కాపేసి నువ్వేటైనా చేసుకో. ఎల్లెళ్ళు, నిన్ను చూసిందంటే నా ఎంట రాదు, అనుమాన పడుతుంది, అదిగో వస్తుంది అంటూ తొందర పెట్టి ఆ మనిషిని పంపేశాడు. జయ కడుపు నిండా చాలా సంతృప్తిగా భోజనం చేసి వచ్చింది. కృతజ్ఞతతో వినయంగా మిగతా డబ్బులు అతనికి అందించబోయింది. మీ ధర్మమా అని 2 రోజుల తర్వాత కడుపు నిండా భోజనం చేశాను, దేవుళ్ళ కాపాడారు, మీ మేలు మర్చిపోలేను, మీకు కృతజ్ఞత చూపడానికి నేనేం చేయగలను అంది. ఉంచు ఉంచు ఆ డబ్బులన్నీ, అవన్నీ నీయే, మరి నేనేం చెప్పినా చేస్తావా? తప్పకుండా చేస్తాను, చెప్పండి, ఏ పనైనా చేస్తాను. మీ ఇంట్లో అంట్లు తాగుతాను, బట్టలు పిండుతాను, వంట చేస్తాను, అన్ని పనులు వచ్చి నాకు. మీ ఇంట్లో అన్ని పనులు చేయించుకుని ఇంత తిండి పెట్టండి చాలు, జయ ఆరాటంగా అంది. ఆమె ఆరాటం చూస్తే ఎవరికైనా ఆమెను ఆకలి ఎంత లొంగదీసింది అర్థం చేసుకోగలరు. ఆకలితో చచ్చిపోయే తనకి పట్టెడన్నం పెట్టాడన్న కృతజ్ఞతతో
ఆమె అతని ఆకారాన్ని, వేషాన్ని, మాటని, అతని కళ్ళల్లో కాంక్షని ఏది చూడలేకపోతుంది. ఆ దేవుడే దిగొచ్చినట్లు భ్రమపడుతుంది తప్ప అతడు స్వార్థంతో ఆమెకు ఒక పూట తిండి పెట్టాడని గుర్తించలేనంత. కృతజ్ఞత, విశ్వాసం ఆమెను ముంచెత్తుతున్నాయి. జయ ఎంత దారిద్ర్యం అనుభవిస్తుందో ఆమె మాటలు అతనికి తెలియచెప్పాయి. తిండికి గతలేని ఆమెను ఒక పూట తిండితో వసపరుచుకోగల నమ్మకం ఉండబట్టే అతను ఆ అవకాశాన్ని వృధాపరచలేదు. అయితే నా వెంటరా అంటూ దారి తీశాడు. ఆమె సంతోషంగా అతని వెనక నడిచింది. ఇక పర్వాలేదు, ఏదో పని దొరికింది, కనీసం రెండు పూటల భోజనం తినొచ్చు, ఒక సమస్య తీరిందన్న సంతోషంతో, భవిష్యత్తు కాస్త ఆశాజనకంగా ఉంటుంది అన్న నిబ్బరంతో అతని వెనక అతను ఎటు వెళ్తున్నది కూడా చూడకుండా నడుస్తుంది. అతను నడిచి నడిచి ఒకచోట ఆగాడు. అప్పటికి జయ తలెత్తి చుట్టూ చూసింది. సముద్రపు ఒడ్డు అది, అయితే అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది. చుట్టూ కటిక చీకటి. ఇదేమిటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఆశ్చర్యపోయింది. మీ ఇల్లు ఎక్కడ? ఇక్కడ ఇళ్ళేమీ లేవే అంది. అప్పటికీ అసలు సంగతి గుర్తించలేక అమాయకంగా అతను అదోలా నవ్వాడు. చేతిలో బీడీని గట్టి దమ్ములాగి విసిరేశాడు. ఇల్లేమిటి పిల్ల, మనం ఎక్కడుంటే అక్కడే సొరగం, దా బేగి సొరగం చూపిస్తా అంటూ చేయి పట్టుకున్నాడు. జయ బిక్క చచ్చిపోయి నోట మాట రాకుండా కొన్ని క్షణాలు ఉండిపోయింది. ఏటలా సొత్తావు, 5 రూపాయలు ఇచ్చాగా ఊరికే ఇచ్చాననుకున్నావేటి? నీకూరికే జాలి పడిచ్చానేటి? రాబేగి, కావలిస్తే 1 రూపాయి తీసుకుందు గానిలే అంటూ నడుం పట్టి దగ్గరకు లాక్కున్నాడు. అప్పటికి కానీ జయ స్పృహలోకి రాలేదు. ఛీ, వదులు వదులు, ముందు నీచుడా, ఇందుకా డబ్బు ఇచ్చావు? ఇంకా దయామయుడు అనుకున్నాను, రూపుకి పేదలా ఉన్నా నీది గొప్ప మనసు అనుకున్నా. ఇందుకైతే చచ్చిన నీ డబ్బు పుచ్చుకునే దాన్ని కాదు. ఛీ, వదులు ముందు. జయ శక్తి అంతా కూడ తీసుకుని అరుస్తూ అతని చేతిలో నుంచి విడిపించుకోవటానికి పెనుగులాడింది ఆవేశంగా. ఓ అబ్బా, కడుపు నిండాక ఇలాగే చెబుతావులే కబుర్లు, నేనేమంత ఎర్రుండి అనుకున్నావేటి ఈ డబ్బు ఊరికే ఇయటానికి? అవును, నాదే తప్పు. మీ మగవాళ్ళంతా ఒకటేనని వాళ్ళకి కావలసింది ఆడదాని శరీరం మాత్రమేనని తెలిసినా ముక్కు మొహం తెలియని నువ్వు డబ్బు ఇస్తుంటే ఎందుకో ఊహించలేకపోవటం నా తప్పే. దయచేసి నన్ను వదులు, నీకు దండం పెడతా. నేను అలాంటిదాన్ని కాదు, నీ డబ్బులు నీకు ఎట్టాగైనా ఇచ్చేస్తా. ఏడుపు ముంచుకొస్తూ ఉంటే నిస్సహాయంగా పెనుగులాడింది. గోలసీకి పిల్ల, ఇక్కడ నీ గోలి నీ వడే ఊళ్ళు లేడు, ఎందుకు అనవసరంగా గోలెడతావు? గమ్మున 5 నిమిషాలు ఊరుకో. 5 నిమిషాలకు 5 రూపాయలు తక్కువేటి. నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నావని 5 ఇచ్చా, లేకపోతే నీలాంటోళ్ళు లచ్చమంది రూపాయి డబ్బులు పారేస్తే పరిగెత్తుకొస్తారు. బాబు, నేను అలాంటి దాన్ని కాదు బాబు, నన్ను వదులు. బతికి చెడిన దాన్ని కానీ అట్లాంటి ఆడదాన్ని కాదు. నీ చెల్లెళ్ళంటి దాన్ని నన్ను వదిలేయి. అయ్యో, నిన్ను చూసన్నా గుర్తించలేకపోయాను, నీ మాటలను నమ్మాను, నన్నెంత అన్యాయం చేస్తావా? గగ్గూరు పెట్టింది జయ. జయ మాటలు, జయ ఏడుపు, ఘోష వినేదెవరు? అలాంటి సదవకాశాన్ని, ఓ ఆడదాన్ని కన్నీళ్లు చూసి వదులుకునేంత తెలివి తక్కువ మగాళ్ళెవరు? జయ కన్నీళ్ళు, ప్రార్థనలు, దీనాలాపనలు అన్నీ అతని ముందు పనిచేయలేదు. జయ అరిచింది, కరిచింది, రక్కింది, అవన్నీ కలిసి అతన్ని మరింత రెచ్చగొట్టాయి. పంతం పౌరుషం ఎక్కువైంది. ఆఖరికి అతని పశుబల ముందు జయ ఓడిపోక ఏం చేస్తుంది? అతని చేతిలో తోటకూర కాడలాగా వాలిపోయి సోలిపోయింది. ఎంతోసేపటికి జయకు తెలివి వచ్చింది. సముద్రపు చల్లగాలి తగిలింది. కెరటాల రోద వింటూ ఉలిక్కి పడ చుట్టూ చూసింది. గుడ్డి వెన్నెల్లో తనున్న పరిసరాలు చూసుకుని జరిగింది గుర్తొచ్చి ఒక్క క్షణం గుండె జలధరించింది ఆమెకు. చటుక్కున లేచి కూర్చుంది. నిర్మానుష్యంగా ఉంది ఆ చోటు, ఆ చీకటి. ఆమె గుండె లయ తప్పింది, లేవబోయింది. ఒళ్ళు చచ్చుబడినట్లు కదలలేకపోయింది. చిరిగిన జాకెట్టు, వీడిన చీర చూసుకుని భోరుమంది. ఆమె ఏడుపు వినేవారు, ఓదార్చేవారు ఎవరూ లేరన్నది కాసేపటికి గుర్తించినట్లు ఏడుపు మానింది. ఇంకా అక్కడుంటే ఏమవుతుందోనన్నట్లు లేచి సత్తువు తెచ్చుకుని వీడిన చీర కట్టుకుని అటు నుంచి దీపాలు కనిపించే వైపుకి ఆ ఇసుకలో పడుతూ లేస్తూ పరిగెత్తడం ఆరంభించింది. ఎటువో తెలియదు, ఏం చేయాలో తోచదు. అలా వగరుస్తూ పిచ్చిదనల పరిగెత్తి రోడ్డెక్కింది. అలసట తీర్చుకుంటూ ఆయాసపడుతూ ఆగింది. అప్పటికి టైం ఎంత అయిందో తెలియదు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.
వీధుల్లో వెలుగుతున్న లైట్లు, షాపుల విండో లైట్లు మేము నీకు తోడున్నాము అన్నట్లు జయకు అభయం ఇచ్చాయి. పట్టపగల్లాంటి ఆ వెలుగు ఆమె భయాన్ని కాస్త తగ్గించింది. అలా ఏటో తెలియకుండా నడవసాగింది జయ. జరిగింది తలుచుకుంటే ఆమెకు దుఃఖం పొంగసాగింది. ఆఖరికి తన బ్రతికింత అధోగతి పాలయ్యింది. వీధిలో తిరిగే రౌడీ కూడా లోకువైపోయింది తను. ఇంకా తనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఆదరిస్తారు? ఈ పాడు లోకంలో ఎలా బ్రతకాలి? ఈ మగాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తనని బ్రతకనివ్వరు. అంతా ఒకటే. ఆడది కనిపిస్తే వదిలిపెట్టని బుద్ధి, గొప్ప బీద మంచి చెడ్డ అందరికీ ఒకటే బుద్ధి. వీళ్ళ బారి నుంచి తను ఎలా తప్పించుకోగలదు? కళ్ళమ్మట కారే నీటిని తుడుచుకోకుండానే నడుస్తోంది జయ. నగరం అంతా గాఢ నిద్రలో ఉంది. పేవ్మెంట్ల మీద ఒకరి మీద ఒకరు పందుల్లో పడి నిద్రపోతున్నారు. ఇల్లు వాకిలికి నోచుకొని నిర్భాగ్యులు కొందరు. మనుషుల్ని చూడగానే జయకు కాస్త భయం తగ్గింది. ఓ షాపు ముందు మెట్ల మీద చతికిలు పడిపోయింది. ఆమెకు భవిష్యత్తు అంతా అంధకారం. ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలో తోచని అసహాయత. ఎక్కడ ఉండేటట్టు? ఎక్కడ తలదాచుకోవటం? రెండు పూటల భోజనం వచ్చే మార్గం ఏంటి? ఆ ప్రశ్నలకు జవాబులు ఆమెకు తెలియవు. మోకాళ్లలో తలదూర్చుకుని ఎంతోసేపు అలా కూర్చుంది. అర్ధరాత్రి 2 గంటలైంది. ఏదో అలికిడికి కళ్ళు విప్పి చూసింది. పేవ్మెంట్ మీద పడుకున్న వాళ్లలో ఒకడు లేచి కూర్చుని జయను తదేకంగా చూస్తున్నాడు. ఎప్పుడు లేచాడో, ఎంతసేపటి నుంచి చూస్తున్నాడో కానీ జయ తలెత్తగానే అతని కళ్ళు మెరిశాయి. కప్పుకున్న దుప్పటి విసిరేసి లేచాడు. పొట్టి బిగుతు ప్యాంటు, చారల బన్నీను, దుబ్బు జుట్టు. చూడగానే ఎవరన్నా అతను రౌడీ అని చెప్పకుండానే గ్రహిస్తారు. జయ బెదిరిగా చూస్తూ చటుక్కున లేచి నిలబడింది. ఏయ్, ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అథారిటీగా ఆ పేవ్మెంట్ అంతా తన సొంతం అన్న అధికారం కనబరుస్తూ అడుగుతూ ముందుకు వెళ్ళాడు అతను. ఒక్కొక్క అడుగు ముందుకేసొస్తూ ఉంటే జయ భయంతో వణికింది. ఆమె నోరు చచ్చుపడినట్లు మాట పెగిలి రాలేదు. ఏం మాట్లాడవు? ఇంత రాత్రి కాడా ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరు నువ్వు? దగ్గరకొచ్చి జయను ఆపాద మస్తకం వింతగా చూస్తూ మెరుస్తున్న కళ్ళతో అడిగాడు. నేను ఊరికే, ఏమీ లేదు, ఊరికే ఇక్కడ కూర్చున్నా అంతే, వెళ్ళిపోతా. తడబడుతూ మాటలు మింగుతూ భయం భయంగా జవాబిచ్చి అక్కడి నుండి కదలబోయింది. జయ ఒంటరితనము, జయ భయపట్టం, ఆమె వాళ్ళకు ఆ బెదురుచూపులు చూసిన అతనికి జయ అసహాయ స్థితి అర్థమైంది. ఆశించకుండా అంది వచ్చిన అవకాశాన్ని వృధా పోనివద్దంది అతని పురుష బుద్ధి. అందులో జయలాంటి అందమైన ఆడది ఒంటరిగా నిస్సహాయ స్థితిలో కనిపిస్తే అంత సులువుగా వదిలిపెట్టేంత మూర్ఖుడు కాడతను. ఒంటరి ఆడది ఏం ఆపదలో ఉందో, ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఇలా అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుందోనని ఆలోచించగలిగే సంస్కారం లేదు. ఉండు ఉండు, ఎక్కడికి వెళ్ళిపోతావు అంటూ ఆమెను అందుకోబోయాడు. జయ అప్పటికే అక్కడ లేదు. అతడి వాలకము, ఆ చూపుల అర్థం ఈసారి సులువుగా పోల్చుకున్న జయ మెరుపులా ముందుకు ఉరికి పరిగెత్తడం ఆరంభించింది. ఏయ్, అతను పరిగెత్తాడు. ఆ వైపు నుంచి వస్తున్న ఓ బీటు పోలీసు పరిగెడుతున్న ఇద్దరిని చూశాడు. జయ పోలీసును చూడగానే టక్కున ఆగిపోయి వగరుస్తూ, వీడు వీడు నన్ను అంటూ ఆయాసపడుతూ ఆ రౌడీ వంక చూపిస్తూ అంది. పోలీసు కంటపడగానే ఆ రౌడీ బెదిరాడు. చప్పున వెనక్కు తిరిగి పారిపోయాడు. కానీ పోలీసు లాఠీతో అతని వెనక్కులాగి, ఎవడ్రా నువ్వు అన్నాడు. వాడు నీళ్లు నమిలాడు. పోలీసు జయని వాణ్ణి అనుమానంగా ఏగాదిగా చూశాడు. ఏయ్, నువ్వెవరు? ఇంత అర్ధరాత్రి ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎందుకలా పరిగెడుతున్నారు? ఏదో అర్థమైనట్లు దబాయిస్తూ అడిగాడు పోలీసు. జయకి ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఈలోగా ఒక్క నిమిషం ఆలోచించడానికి టైం దొరకగానే ఆ రౌడీ జయ వంక కోపంగా చూస్తూ, ఏమే వస్తానని చెప్పి 5 రూపాయలు పుచ్చుకొని పారిపోదాం అనుకున్నావా? పోలీస్ బాబు, దీనికి 5 రూపాయలు వచ్చాను. డబ్బు చేతిలో పడగానే ఒక్క పరువు పుచ్చుకుంది, దొంగముండ బాబు అన్నాడు కట్టు కథ కల్పించి. జయ ఆరోపణకు తెల్లబోయింది. అబద్ధం అని అరిచింది. నేను ఆ షాపు దగ్గర కూర్చున్నాను, వీడు నన్ను చూసి వెంటపడ్డాడు, భయం వేసి పరిగెత్తాను. దొంగ వెధవా, ఎంత అబద్ధం కల్పించాడో, నాకేం 5 రూపాయలు ఇవ్వలేదు వీడు, అంత అబద్ధం ఆవేశంగా అంది జయ. నేను అలాంటి దాన్ని కాదు బాబు, వీడెవడో నాకు తెలీదు, ఏడుపు గొంతుతో అంది. ఓ అబ్బా, అలాంటిది కాదుట, లేకపోతే పత్తి పడత వేటి సంసారమైతే అర్ధరాత్రి రోడ్లు అట్టుకుని ఒంటరిగా ఈ ఆడదన్న తిరుగుతుందా? దాని మాటలు నామబోకండి అన్నాడు రౌడీ.
పోలీస్కి ఆ వాదన సబబుగానే ఉందనిపించింది. జయను చూస్తే బజారు సరుకులా పైకి కనిపించకపోయినా మామూలు సంసార స్త్రీ అయితే వాడన్నట్లు అర్ధరాత్రి రోడ్డు పట్టుకుని ఒంటరిగా తిరుగుతుందా? పోలీసు మరొకసారి జయను ఏకాదిగా చూశాడు. ఏయ్, ఆడు చెప్తున్నది నిజమేనా? అన్నాడు కోపంగా. కాదండి, నాకేమీ తెలీదు, నన్ను నమ్మండి, ఒంటరిగా కనిపించానని నా వెంట పడ్డాడు. వాడి మాటలు నమ్మకండి, నన్ను పోనీయండి, దండం పెడుతూ బతిమాలింది జయ. అసలు నువ్వు ఒంటరిగా అర్ధరాత్రి ఎందుకు తిరుగుతున్నావు బజార్ సరుకు కాకపోతే? నువ్వెవరు, నీ ఇల్లు ఎక్కడా? దబాయించాడు పోలీసు. పద, నీ ఇల్లు ఎక్కడుందో చూపించు, అప్పుడు నీ మాటలు నమ్ముతాం. జయ భయం భయంగా చూసింది. ఇప్పుడు ఇల్లు లేదండి, కొత్తగా వచ్చాను, ఏదన్నా పని దొరుకుతుందేమోనని వెతుకుతున్నాను, దైన్యంగా అంది జయ. ఆ మాటలు నమ్మలేకపోయాడు పోలీసు. ఆ అదను చూశారు రౌడి. చూసారా బాబు, దాని కళ్ళబుల్లి కబుర్లు, ఇల్లు లేదంట, ఎవరన్నా నమ్ముతారా? ఏయ్, నా 5 రూపాయలు నాకు ముందు అని దాభాయించాడు. అయ్యో, 5 రూపాయలు నాకు అసలు అతను ఇవ్వలేదండి, ఒట్టి అబద్ధాలు, జయ్య కసిగా వాణ్ణి చూస్తూ అంది. పోలీసుకు చిర్రెక్కింది. నడవండి ఇద్దరు పోలీస్ స్టేషన్కి, అక్కడ తేలుస్తాను మీ సంగతి. ఈ ఆడాళ్ళు మరీ బరి తెగిస్తున్నారు, రోడ్డంట మొగాణ్ణి పోనీయరు, కుక్కల్లా ఎంట పడతారు రూపాయి డబ్బుల కోసం. ఏయ్, నీ కళ్ళపులి ఏడుపులు చాలు, ముందు పోలీస్ స్టేషన్కి నడు, లేదంటే ఆడి డబ్బును ఆడికి పారేసిపో, లేదంటే బ్రోతల కేసు పెట్టి ఇద్దరిని జైల్లో తోస్తా. అతనికి ఇలాంటి గొడవలు కొత్త కాదు. రోడ్డున అర్ధరాత్రి ఒంటరిగా తిరిగే బజార్ ఆడవాళ్ళు అతని కంటపట్టం కొత్త కాదు. పోలీసుల్ని చూసి సందుల్లోకి పారిపోవటం వాళ్ళకి కొత్త కాదు. పట్టుబడితే ఏ రూపాయో పోలీసులకు సమర్పించుకోవటం, బ్రతిమాలతో దండాలు పెట్టడం, దానికి లొంగకపోతే ఆ పోలీస్కి ఆ రాత్రి లొంగిపోవటం, దానికి లొంగని వాడి వెంట స్టేషన్కి నడవటం, ఏ డబ్బో చెల్లించి అది కాకపోతే కటకటాల వెనక 2 నెలలు కూర్చొని రావటం, ఇన్ని రకాల బాపతో ఆడవాళ్ళు. ఆడదనగానే చొంగలు కార్చుకుంటూ రూపాయి డబ్బులకి కక్కుర్తి పడేదానికి, రూపాయి పారేసి వెంట వెళ్ళే మగాళ్ళని తెలుసు, ఎవరైనా అసహాయ స్థితిలో కనిపిస్తే అవకాశం చేయిచారనియని ఇలాంటి రౌడీలని తెలుసు ఆ పోలీసులకి. అంచేత ఇద్దరిలో ఎవరు రైటు ఎవరు తప్పు అతనికి తెలీదు. ఇద్దరిని బెదిరిస్తే ఇద్దరూ భయపడి తనకు రూపాయి 2 ఇస్తే పట్టుకు పోదామనుకున్నాడు. పోలీస్ స్టేషన్కి అనగానే ఆ గొడవ పడలేక రూపాయి డబ్బులన్నా ఇస్తారని అతనికి తెలుసు. ఓ, నడవండి అన్నాడు పోలీసు. అయ్యో అయ్యో, నాకేం పాపం తెలియదండి, నా దగ్గర 50 పైసా లేదు, చూడండి కావలిస్తే. 5 రూపాయలు ఇస్తే ఆ డబ్బులు నా దగ్గర ఉండాలి కదా, మీరు చూడండి కావలిస్తే, మీకు దండం పెడతా, నన్ను వదలండి అంది జయ చీర దులిపి కొంగు చూపించి. జయ దగ్గర ఏ డబ్బులు రాలే, ఆశ లేదని పోలీసుకు అర్థమయ్యాక చిర్రెత్తుకొచ్చింది. నడు నడు పోలీస్ స్టేషన్కి అన్నాడు కోపంగా. ఏయ్, నువ్వు పద అన్నాడు ఇద్దరిని ముందుకు నెట్టి. పోలీస్ స్టేషన్ అనగానే జయ గుండెలు దడదడలాడాయి. ఇదెక్కడ ప్రారంభం భగవద్రా, అసలే ఏమిటి దారి అనుకుంటుంటే ఈ గొడవ ఏంటి? ఆఖరికి తన బ్రతుకు ఇలా తయారైంది ఏంటి? ఎన్నాళ్ళు జైల్లో కూర్చోవాలి? ఆ రోజు ఎవరి మొహం చూసిందో అన్నీ ఇలాగే జరుగుతున్నాయి, ఏం చేయటం? పోలీసు వెంట 4 అడుగులు నడిచిన జయ అక్కడ ఓ సందు కనపడగానే ఏం ఆలోచన తోచిందో మెరుపులాగా ఆ సందులోకి పరిగెత్తింది. జరిగింది గ్రహించుకుని తెల్లబోతూ ఒక్క క్షణం నిలబడ్డ ఆ పోలీసు. ఏయ్ అంటూ అటు పరిగెత్తాడు. స్థూలకాయుడైన అతను జయతో సమానంగా పరిగెత్తలేకపోయాడు. ఈలోగా జయ ఇంకో సందులోకి మాయమైపోయింది. అతను ఒక క్షణం ఆయాసపడుతూ నిలబడి, పోతే పోని, రూపాయి డబ్బులన్నారా అని ఇలాంటి కేసుల్ని పట్టుకోవటం దండగ, ఇలాంటి వాళ్ళందరినీ జైల్లో కూర్చోబెట్టడం ఆరంభిస్తే ఎన్ని జైళ్లు కావాలి అనుకుంటూ వెనక్కి తిరిగాడు. ఇదే ఆదనని ఆ రౌడి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తి పేవ్మెంట్ చేరి దుప్పటి ముసుగు పెట్టేశాడు. భలే వాళ్లే, భలే కేసు తగిలింది. పోలీసు నవ్వాలో ఏడవాలో తెలియనట్టు మొహం పెట్టి లాఠీ ఊగించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఓ చీకటి సందులో చెత్త డబ్బా చాటున్న ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చుంది జయ. పోలీసు వెంట తరమలేదని, ఆ రౌడీ కూడా రాలేదని అర్థమయ్యాక నెమ్మదిగా లేచి ఆ మూల ఓ ఇంటరుగు మీద చతికిలబడింది. ఆ నిశీదిని శబ్దంలో ఆమె వీడుస్తున్న ఊపిరి ఆమెకే భయం కలిగిస్తోంది. కొద్ది గంటల్లో జరిగిన ఆ 2 సంఘటనలతో జయధైర్యం పూర్తిగా నీళ్లు గారిపోయింది. బ్రతకటానికి ఏదో ఒక మార్గం ఉండదా అనే ఆత్మవిశ్వాసం ఈ వారం రోజుల్లో దిగజారగా మిగిలింది. ఈ 1 అరగంటలో పూర్తిగా అణగారింది.
ఈ దేశంలో వాడది అనామికగా తోడు లేకుండా బ్రతకలేదు. అడుగడుగున అనుక్షణం వెంబడించే ఈ తోడేళ్లను తప్పించుకోవటం, ఓ దిక్కు మొక్కు లేని తనలాంటి ఆడదానికి వీలు పడదు. అందులోనూ అందం యవ్వనం ఉన్న ఆడదైతే రోడ్డును పోయే ప్రతివాడికి ఆమె ఒంటరితనం ఎంతో ప్రోత్సాహం కలిగిస్తుంది. ఆమె అసహాయ స్థితిని వినియోగించుకోవాలనే చూస్తారు. లాభం లేదు, లాభం లేదు, తను ఇక్కడ ఇక బ్రతకలేదు, ఇక్కడే కాదు ఎక్కడ ఒంటరిగా బ్రతకలేదు. జయబుర్ర వేడెక్కిపోయింది. ఏదో చెయ్యాలి. ఆమెకి తెలియని ఏవో నిర్ణయాలు ఆమెలో జరిగిపోతున్నాయి. ఆలోచనలతో ఆవేశంతో ఆమె శరీరం కంపిస్తోంది. ఆవేదన, దుఃఖం, అవమానం, కసి అన్నీ కలిసి ఆమెను ఏదో దృఢ నిశ్చయానికి పురిగొల్పుతోంది. ఆ నిశ్చయం సడలిపోకుండా, ఆ నిర్ణయం మారకుండా ఏదో చేయాలి. ఆవేశంగా లేచింది జయ. ఆమె మనసులో కోరుకున్న కోరిక తీరడానికి దేవుడు సాయం చేస్తున్నాడా అన్నట్టు అవతల నుంచి అతి వేగంగా ఒక కారు వస్తుంది. జయ ఇంకేమీ ఆలోచించలేదు. చటుక్కున లేచి దారి మధ్యగా నిలబడి కారుకు ఎదురుగా పరిగెత్తడం ఆరంభించింది. ఆ కారు నడుపుతున్న వ్యక్తి అసలే నిశాల ఉన్నాడు. చివరి క్షణం వరకు ఎదుట మనిషి వస్తున్నదని గుర్తించలేదు. చాలా దగ్గరగా ఆడ మనిషి పరిగెత్తి రావటం మసక మసకగా కనిపించగానే బలవంతం ఉపయోగించి బ్రేక్ నొక్కాడు. ఒక్కసారిగా బ్రేక్ నొక్కడంతో అతని తల ముందుకు వెళ్ళి కొట్టుకుంది. ఆ దెబ్బతో అతని మొత్తంతా దిగిపోయింది. మై గాడ్ అనుకుంటూ నుదురు రాసుకుంటూ గాభరాగా కిందకు దిగాడు. కారు కింద ఎవరో ఆడ మనిషి గాభరా పడిపోతూ భయంతో వణికిపోతూ కింద కూర్చుని నెమ్మదిగా కాళ్ళు పట్టి యువతలకు లాగాడు. భగవంతుడా, చచ్చిపోయిందా అనుకున్నాడు. కానీ ఆ ఒంటినట్టే దెబ్బలు కనపడలేదు. ఊపిరి ఆడుతున్నట్టే అనిపించింది. చెట్టుకున్న మరేం ఆలోచించకుండా ఆమెను రెండు చేతులతో ఎత్తి కారు వెనకాల సీట్లో పడుకోబెట్టి కారు వేగంగా పోనిచ్చాడు. మీరెందుకు ఇలాంటి పనికి తలపడ్డారు? కాస్తలో తప్పిపోయింది కానీ ఏమై ఉండేది? అసలెందుకు ఇలా చేశారు? ఆరాటంగా అడిగాడు అతను. కారు కింద ఎందుకు పడతారు? చావటానికి. నూరేళ్ల నిండు బ్రతుకుని పాతికేళ్లకే బలవంతంగా పరిసమాప్తి ఎందుకు చేసుకుంటారు? బ్రతకలేక, బ్రతికే మార్గం లేక, బ్రతకాలన్న కోరిక చచ్చిపోతే చచ్చిపోవాలనుకుంటారు ఎవరైనా. నేను అంతే. కానీ నా కోరిక నెరవేరలేదు. ఆఖరికి ఆ భగవంతుడికి కూడా నేనంటే కోపము అసహ్యము కాబోలు. నన్ను తన దగ్గరకు రానియకుండా ఇలాగే ఇంకా బ్రతకమని శాసించాడు. జయ నిర్వేదంగా, నిర్లిప్తంగా అంది. చచ్చిపోవాలనే కోరిక కూడా నెరవేర్చుకోలేని అసహాయత ఆమెలో అదో రకం విరక్తిని పెంచింది. అతను ఒక క్షణం జయ వంక పట్టిపట్టి చూశాడు. దయచేసి ఇక్కడ మీ వాళ్ళెవరో ఎక్కడున్నారో చెప్పండి, వెళ్ళి ఈ కబురు చెప్పి తీసుకొస్తాను. ఆరాటంగా ఆమె మొహంలోకి చూస్తూ అన్నాడు అతను. నాకెవరూ లేరు, నేనెవ్వరికీ లేను, నేనేకాకిని. నా గురించి మీరు అనవసరంగా బాధపడకండి. మీ కారు కింద కావాలని పడి అనవసరంగా మీకు శ్రమ కలిగించినందుకు విచారిస్తున్నాను. ఆసుపత్రిలో చేర్చారు, మిగతాది వాళ్ళు చూసుకుంటారు. మీ బాధ్యత తీరిపోయింది. మీరు ఇంకా అనవసరంగా నా గురించి బాధపడకుండా మీ పని చూసుకోండి. మీకు ఇబ్బంది కలిగించినందుకు మరొకసారి క్షమాపణలు కోరుతున్నాను అంటూ చేతులు జోడించి నమస్కారం చేసి ఇక మాట్లాడవలసింది ఏమీ లేనట్లు కళ్ళు మూసుకుంది జయ. ఆమె అంత నిష్కర్షగా చెప్తుంటే ఏం చేయాలో తోచక అతను మరో క్షణం అక్కడే నిలబడి ఆమె వంక చూసి తర్వాత నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయాడు. డోంట్ వర్రీ మిస్టర్ రావు, షీఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ ఫ్రాక్చర్ తప్ప మిగతావన్నీ రెండు రోజులకు మానిపోయే గాయాలే. ఫ్రాక్చరు 4 రోజుల్లో అతుక్కుపోతుంది. మీకు భయం అవసరం లేదు. డాక్టర్ వర్మ రావు భుజం తట్టి ధైర్యం చెప్పాడు. తను బ్రతికి బయటపడినందుకు ఆమె అదృష్టవంతురాలని అనుకోవటం లేదు. ఎవరో ఏమిటో చెప్పటం లేదు. పాపం బ్రతికి చెడిన మనిషో విధివంచిత్రాలు అయి ఉంటుంది. విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్టుంది ఆవేదనగా అన్నాడు రావు. చావదలిచిన వాళ్ళు ఏ విషమో తిని సముద్రంలోనూ పడి చావకుండా కార్ల కింద పడి యువతల వాళ్ళని చంపటం ఎందుకో. కాస్తలో తప్పింది కానీ పోలీసులు కేసు అంటూ ఎంత గొడవయ్యి నీకెంత ఇబ్బంది అయ్యేది. సరే, ఏదో జరిగింది, ఇక ఈ విషయం గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇందులో నీ తప్పేమీ లేదు. ఆమెకు నయమయ్యే వరకు చూసే పూచి నాది, ఆ ఖర్చు నీది. అంతకంటే ఇంకేం ఆలోచించకు. ఆమె ఎవరో ఏమిటో చెప్పదలిచినప్పుడు మనకేం బాధ? ఈ నెల అయ్యాక ఆమె ఎవరో నువ్వెవరో. డాక్టర్ వర్మ మిత్రుడికి ధైర్యం చెప్పాడు. నిన్నటి నుంచి రావు పడుతున్న బాధ చూసి
అతని తప్పు లేదని నచ్చ చెప్పాడు. డాక్టర్ అంత నిర్లిప్తంగా ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకోలేకపోయాడు రావు. జైను చూస్తూ ఉంటే పరువు ప్రతిష్ట గల కుటుంబంలోంచి వచ్చిందానిలాగా కనిపిస్తుంది. ఆమె వేషం బీదరకాన్ని సూచిస్తున్న ఆమె మొహంలో కళ్ళ ఆ రంగు అందం అతను నిలబెట్టేశాయి. మొట్టమొదటిసారి చూసినప్పుడే దుమ్ము ధూళి మధ్య నిర్దయగా ఎవరో కోసి వాసన చూసి విసిరేసిన గులాబీ పువ్వు అనిపించింది. పట్టుమని పాతికేళ్లు లేని ఆమెకు ఇంత దురవస్థ ఎందుకు పట్టిందో? ఎంత విరక్తి పెరగకపోతే చచ్చిపోవాలనుకుంటుంది? ఆమెకు వచ్చిన కష్టమేమిటో, తను ఆమెకు ఏదైనా సహాయం చేయగలడేమో. అసలు ఆమె ఎవరో తెలిస్తే కదా, ఆమె కష్టమేమిటో తెలిస్తే కదా ఏమన్నా చేయగలడు. కానీ ఆమె అతనికి ఆ అవకాశమే ఇవ్వటం లేదు. తన గురించి చెప్పటమే ఇష్టం లేనట్లుంది. పోనీ 4 రోజులు పోయాక చెప్తుందేమో. ఆమె వరుస చూస్తే మళ్ళీ ఏదో చేస్తుందేమో అనిపిస్తోంది. అసలు ఎందుకు ఆమెలో అంత నిర్లిప్తత విరక్తి? నిన్న రాత్రి ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ప్రసాదరావు మనసులో లేదు. ఆ దుర్ఘటన జరగటంలో తన తప్పు ఏమీ లేకపోయినా జయను చూడగానే అతని మనసు ఏదో తెలియని అనుభూతికి లోనైంది. యాక్సిడెంట్ జరిగాక తనకు బాగా తెలిసిన మంచి డాక్టర్ వర్మ నర్సింగ్హోంలో చేర్పించాడు. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కేసు గొడవ కాక సరైన సదుపాయం జరగదేమోనని ఖరీదైన నర్సింగ్హోంలోనే చేర్చాడు. జయ కుడికాలు ఫ్రాక్చర్ అయింది. మిగతావన్నీ 4 రోజుల్లో నయమయ్యే స్వల్పగాయాలు. అంత మాత్రంతో బ్రతికి బయటపడినందుకు చాలా ఆనందించాడు అతను. జయకు తెలివి రాగానే ఆదుర్దాగా ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఆమె వివరాలు అడిగాడు. డాక్టర్ కానీ ప్రసాదరావు కానీ అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, నన్నెందుకు బ్రతికించారు, నన్నెందుకు చావకుండా రక్షించారు, నన్ను చనిపోనివ్వండి, ఇంత విషయం ఇచ్చి పుణ్యం కట్టుకోండి, నేను ఇంకా ఈ పాడు బ్రతుకు బ్రతకలేను అంటూ హిస్టీరియా వచ్చిన దానిలో ఏడవటం ఆరంభించింది. ఆమె లేచిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటే డాక్టర్లు నర్సులు పట్టుకున్నారు. అలాంటి స్థితిలో ఆమెను ఏమడిగి ప్రయోజనం లేదని, ఆమె మనసు చెదిరి ఉంటుందని గ్రహించిన డాక్టర్ ఆమెకు నిద్ర మత్తు ఇచ్చేశాడు. తెలతెల వారుతూ ఉండగా ఇంటికి వెళ్ళాడు ప్రసాద్. కాలకృత్యాలు తీర్చుకుని మళ్ళీ నర్సింగ్హోంకి వచ్చాడు. జయ ఇప్పుడు పూర్తిగా తెలివిలో ఉంది. అయినా ఆమె ద్వారా ఏ సమాచారమూ రాబట్టలేకపోయాడు. సరే డాక్టర్, ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చూడండి, ఎంత ఖర్చైనా నేను భరిస్తాను, కాస్త మనసు కుదుట పడితే ఆమె ఏమన్నా చెప్పొచ్చు, అప్పుడు వాళ్ళను పిలిపించి ఆమెను అప్పగించుదాము, అంతవరకు నాదే బాధ్యత కదా, నాకు ఆఫీస్ టైం అవుతోంది అంటూ లేచాడు ప్రసాద్. వెళ్లే ముందు జయ గదిలోకి తొంగి చూశాడు. జయ నిశ్చలంగా పడుకుని ఎటో శూన్యంలోకి చూస్తోంది. ఆమె పెద్ద కళ్ళ నుంచి నీరు జారి బుగ్గల మీద పడుతుంది. ఒక్క క్షణం ఆమెను చూసి నిట్టూర్చి బయటకు వెళ్ళాడు ప్రసాద్. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.